ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు గత కొన్ని రోజులుగా వరుసగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు అనే ఆరోపణల మీద ప్రభుత్వ వైఖరి ఇవన్నీ తెలియజేస్తూ వివరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం టోటల్గా ఫెయిల్యూర్ దిశగా నడుస్తోందని, ఇప్పటికే ఫెయిల్ అయిందని గవర్నరు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఆయన. వాళ్ళు చేసే ప్రతి పనికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పోలీసులు కూడా రక్షణ ఇవ్వలేకపోవడంతో రాష్ట్రంలో ప్రజలకి వారి ఆస్తులకి భద్రత అనేది లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యంగా ఈ అరాచకాలన్నీ వైసీపీ యొక్క ప్రజాప్రతినిధులే చేయడం మరో అంశమని అన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ లేని టైం చూసి ఆయన ఇంటికి వెళ్ళడం, అక్కడ చేసిన హడావుడి, ఆయనే దగ్గరుండి ఈ పనులు చేయడం ప్రజలందరూ చూశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టపగలే ఇలా రెచ్చిపోయారని, సీసీటీవీ ఫుటేజ్ కూడా అందరూ చూశారని, అయినా పోలీసులు ముందుగా వారిపైన కేసు పెట్టకుండా బాధితుల మీద కేసు పెట్టి వేధిస్తున్నారంటే ప్రభుత్వం ప్రతిపక్షాలని ఎలా వేధిస్తోందో అర్థమవుతోందని అన్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి బహిరంగంగా టీవీ ఛానల్లో చూసుకుందాం రండి, ఎవరో ఒక్కలే మిగిలాలంటూ చెప్పడం చూస్తుంటే వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంత ఇదిగా ప్రతిపక్ష నేతలకి అధికార పక్ష నేతలకి వార్నింగ్ ఇస్తుంటే పోలీసులు చూస్తూ సైలెంట్గా ఉన్నారంటే అర్థం ఏంటని ప్రశ్నించారు. పోలీసులే సహకరిస్తున్నారా అనే అనుమానం వస్తుందని ఆరోపించారు. అధికార పక్ష నేతలు ఇలా బహిరంగంగా రెచ్చిపోతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో చట్టాలు అమలు కావట్లేదని, రూల్ ఆఫ్ లా అనేది లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చేజాటక ముందే గవర్నర్ జోక్యం చేసుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతిని కూడా జోక్యం చేయాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించి రూల్ ఆఫ్ లాని కాపాడండి అని కోరారు. ప్రజలకి ఈ వ్యవస్థల మీద నమ్మకం పెంచేలా చేయండి అంటూ చంద్రబాబు గవర్నర్ని కోరారు. అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజు, ఎవరో ఒకరే మిగులుతారు రండి తేల్చుకుందామని చెప్పే వీడియో, ఈ రెండు వీడియోని గవర్నర్కి పంపించి ఎమ్మెల్యేపై తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గవర్నర్ని కోరారు. త్వరలోనే గవర్నర్ని చంద్రబాబు కలిసి ఇంకా మిగతా విషయాలు చెప్పబోతున్నారని, ఆయన దగ్గరున్నటువంటి వీడియో ప్రూఫ్స్ను కూడా చూపించబోతున్నారని తెలుస్తోంది.